కడవరి కాలంలో అబద్ధ బోధలు అబద్ధ బోధకులు పెరిగిపోతూ ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఏది దేవుని సంబంధమైనదో ఏది దేవుని సంబంధమైనది కాదో పరీక్షించాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. గుడ్డిగా నమ్మితే అన్నిటిని నమ్మాల్సి వస్తుంది, పరీక్షిస్తే కొన్ని వాటిని మాత్రమే మనం నమ్ముతాం. కాబట్టి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఈరోజు మన ధ్యాన అంశం అభిషేకం. అభిషేకం అంటే ఏంటి? ఒకరోజు ఒక దైవజనుడు నన్ను ఇలా అడిగాడు, మీరు అభిషేకం పొందారా బ్రదర్ అని అడిగాడు. నాకు నవ్వొచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అభిషేకం పొందారా అని మళ్ళీ అడిగాడు. నాకు అర్థం కావట్లేదండి, చెప్పండి అని అన్నాను. అప్పుడు నేను చాలా చిన్న వయసులో ఉన్నా, దాదాపు ఒక 20 ఇయర్స్ అలా ఉంటాయి. నాకు అర్థం కాల, అభిషేకం లేకుండా దేవుని సేవ చేయకూడదు, అభిషేకం లేకుండా దేవుని యొక్క పరిచర్య చేయకూడదు, అభిషేకం లేకుండా దేవుని వాక్యాన్ని బోధించకూడదు, అభిషేకం లేకపోతే పరలోకానికి వెళ్ళవు అని చెప్పాడు. అప్పుడు ఆయన నాకు అలా చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నాకు అభిషేకం లేదేమో అని నాకు డౌట్ వచ్చింది. అయ్యా, నాకు అభిషేకం అంటే ఏంటో తెలియదు, చెప్పండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఎవళ్ళొక్కళ్ళు నీ నెత్తి మీద చేతులు పెట్టి నూనె పోసి నిన్ను అభిషేకించాలి, అదే అభిషేకం. ఆ అభిషేకం నీకు లేకుండా నువ్వు వాక్యం చెప్పకూడదు, నువ్వు బోధించకూడదు అని ఆయన చెప్పాడు. ఆ రోజు నేను అనుకున్నా, ఓహో అదే అభిషేకం. అప్పటి నుండి నేను కూడా ఇతరులను అడగడం మొదలుపెట్టా, మీరు అభిషేకించబడ్డారా, మీరు అభిషేకం పొందారా, మీకు అభిషేకం ఉందా అని అని. ఆ తదుపరి కొన్ని సంవత్సరాలకు నేను దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మరింత లోతుగా నేర్చుకున్న తర్వాత దేవుడు చాలా విశేషమైన విషయాలని నాకు నేర్పించారు, తెలియజేశారు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఒకటి, అభిషేకం అంటే ఏంటి? రెండవది, అభిషేకం ఎన్ని రకాలు, పాత నిబంధనలో ఎలాగుంది, క్రొత్త నిబంధనలో ఎలాగుంది. తరువాత, అభిషేకం మనుషుల నుండి వచ్చేదా, దేవుని నుండి వచ్చేదా. తరువాత, దేవుని యొక్క సేవకులు వారిలో ఉన్న అభిషేకాన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయగలరా, అంటే వీళ్ళల్లో ఉన్న అభిషేకాన్ని ఇంకొకళ్ళకు పంపగలరా. నూనెను పోయడం, నూనె పోస్తే అభిషేకమా? ఇంకొక అంశం, ఈ మధ్య తలపై సీడి పెట్టుకుంటే అభిషేకం వస్తుందని చెప్తున్నారు, నిజమేనా? కర్చీఫ్ వేసుకుంటే అభిషేకం వస్తుందని చెప్తున్నారు, నిజమేనా? తర్వాత, యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్ ప్రోగ్రాం పెట్టి, టీవీల్లో లైవ్ ప్రోగ్రాంలు పెట్టి మీ చేతుల్ని ఆ స్క్రీన్ మీద పెట్టండి, దేవుడి అభిషేకం ఇప్పుడే మీ మీదకు వచ్చింది అని చెప్తున్నారు, ఇది నిజమేనా? తర్వాత, ఇంకొంతమంది కొత్త సంవత్సరం ప్రారంభం కావాలని క్యాలెండర్లోకి అభిషేకాన్ని పంపుతున్నారు, నిజమేనా? క్యాలెండర్లో అభిషేకం వస్తుందా? తర్వాత, ఇంకొంతమంది నీళ్లు తీసుకొని జల్లుతున్నారు, దేవుని అభిషేకం ఇదే అనంగాలనే. అక్కడేదో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి, నిజమేనా? అసలు దేవుని అభిషేకం మనలో ఉన్నప్పుడు మనం ఎలాగుంటాం? నేను అభిషేకించబడ్డాను అని నీకు నువ్వు ఎలా ధైర్యంగా ఉండగలుగుతావు? ఈ విషయాలు ఒక్కొక్కటిగా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కొంచెం లెంతీగా ఉన్నా జాగ్రత్తగా వినండి, ఇవి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు, తప్పకుండా మీ ఆత్మను బలపరుస్తాయి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. తప్పకుండా స్కిప్ చేయకుండా, అంటే ముందుకి ఏదో దడదడ వినకుండా నెమ్మదిగా జాగ్రత్తగా ప్రతి వర్డ్ ప్రతి ఒక్క మాటను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. అభిషేకం అంటే ఏంటి? అసలు ఈ అభిషేకం అనే పదం హిబ్రూలో ఎలాగుంది, గ్రీకులో ఎలాగుంది? ఈ అభిషేకం అనే పదానికి అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, హీబ్రూ భాషలో నాలుగు రకాలుగా కనబడుతుంది. ఒకటి, క్రిస్టోస్ అనే పదం. రెండవది,
క్రిస్మా అనే పదం, మూడోది మాషాన్ అనే పదం, నాలుగోది శమ అనే పదం. ఈ యొక్క అభిషేకం అనే పదానికి అర్థం ఏంటంటే నూనెను పోయడం, నూనెను ఒక వ్యక్తి మీద పోయడం లేదా ఒక వస్తువు మీద పోయడం, ఒక ప్రత్యేకమైన దాని కొరకు ఒక ప్రత్యేకతను చాటి చెప్పడానికి వ్యక్తినే కానీ వస్తువునే కానీ స్థలాన్నే కానీ ప్రత్యేకించాము అని చెప్పడానికి అక్కడ నూనెను పోయడం లేదా నూనెను రాయడం, నూనెను చల్లడం, ఇలా చేయటమే అభిషేకం అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, అభిషేకం అంటే అర్థం ఏంటంటే నూనె చేత ఒక వ్యక్తినే కానీ వస్తువునే కానీ ప్రత్యేకించడం అభిషేకం. ఈ అభిషేకం ఎన్ని రకాలు? పాత నిబంధనలో ఎలాగ ఈ అభిషేకాన్ని చూడాలి, క్రొత్త నిబంధనలో ఈ అభిషేకాన్ని ఎలాగ చూడాలి? పాత నిబంధన గ్రంథంలో నూనెను పోయడం అని మనం అనుకున్నాం కదా, అంటే అభిషేకము అనే పదం ఎక్కువగా రాయబడలేదు, కానీ కొన్ని సందర్భాలు అవి ప్రత్యేకతను చాటుతున్నాయి. అభిషేకం అనగానే ప్రత్యేకించడం, ఎలాగా ఉండేది ఈ యొక్క పాత నిబంధనలో అభిషేకం అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత దేవుడు మోషే గారితో మాట్లాడిన తరువాత గుడారము నిర్మించినప్పుడు, ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అహరోను అతని కుమారులను అభిషేకించారు. ఎలాగా అభిషేకించారు అంటే ఒక వాక్య భాగాన్ని మీకు చెప్తాను, ఎందుకంటే మనము కొన్ని వర్ణించుకుంటూ వెళ్ళిపోవచ్చు, కొన్ని విషయాలను మాత్రం వాక్య కంఠతం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి, బాగా వాటిని నెమరు వేయాలి కూడా, వాటిని బాగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకనంటే మళ్ళొకళ్ళు వచ్చి ఇంకొక అబద్ధ బోధ చేస్తే అడి ఇటు తిరిగిపోకుండా. 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులను వారు అభిషేకము పొందుటకు ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అభిషేకించబడే యాజకుడు సరి అయిన వస్త్రాలు ధరించుకున్నప్పుడు వారు నూనె చేత అభిషేకించబడతారు. ఎందుకు అభిషేకం అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరంలో అనగా ప్రత్యక్ష గుడారంలో, అదేను మందిరం, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి దేవుని పని కొరకు ప్రత్యేకించబడిన వారే అభిషేకించబడిన వాళ్ళు. వీరి మీద ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకుంటే వీరి మీద నూనె పోసేవాళ్ళు. నూనె పోసినప్పుడు వారు ప్రత్యేకించబడిన వాళ్ళు, ప్రతిష్ఠించబడిన వాళ్ళు అనడానికి ఒక గుర్తుగా ఈ అభిషేకం ఉండేది. ఇది మొదటిది. రెండవ విషయం, రాజుల యొక్క అభిషేకం. అందరు రాజులు దేవుడి చేత అభిషేకించబడలేదు, అందరు రాజులు దైవ చిత్తంలో అభిషేకించబడలేదు, కానీ ఇజ్రాయేల్ జనాంగ విషయంలో మొట్టమొదటి రాజు సౌలు గారై ఉన్నాడు. ఈయన కొరకు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఏర్పాటు చేయబడింది. దేవుడే సహాగా సమూయేలు ప్రవక్తతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే చదువుదాం, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాడు, గమనించండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పినట్లుగా సౌలు గారిని అభిషేకిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ రాయబడింది, సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. అంటే ఒక రాజుకి అభిషేకం జరుగుతుంది. మరలా మనం ఈ సమూయేలు గ్రంథంలోనే దావీదు గారి యొక్క అభిషేకాన్ని కూడా మనం చూస్తాం. 16వ అధ్యాయం
13వ వచనం చదువుతున్నాడు, గమనించండి. సమూయేలు తైలపు కొమ్ము తీసి తన సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఇక్కడ కూడా మనం చదువుతున్న మాట ఏంటంటే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట అభిషేకము చేశాను. అంటే ఈ ప్రజలకు అర్థమైన విషయం ఏంటంటే, నూనె పోసినప్పుడు అది ప్రత్యేకించబడింది, నూనె పోసినప్పుడు అది ప్రతిష్ఠించబడింది, అది దేవుని కొరకు లేక ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైంది అని చాటి చెప్పేదే అభిషేకం. ఇది రాజుల యొక్క అభిషేకం. ఇజ్రాయేల్ ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు సౌలును మొట్టమొదట అభిషేకించాడు. అభిషేకం నువ్వు యెహోవా చేత అభిషేకం పొందావు అని చెప్పడానికి గుర్తుంటే అంటే, ఆ ప్రవక్త, ఆ యొక్క ప్రవక్త ఆ నూనెను శిరం పైన పోసినప్పుడు ఆ యొక్క నూనెతో అభిషేకం జరిగింది. కాబట్టి ఇతడు ప్రతిష్ఠితుడు, ఇతడు ప్రత్యేకించబడినవాడు, ఇతడు రాజు, ఇతడు యాజకుడు అని కనబడుతుంది. ఇది రెండవ అభిషేకం. మూడవదిగా మనం చదివితే నిర్గమాకాండ 30వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం కనబడుతుంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 28వ వచనం, బల్లను ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించవలెను. ఇంకొక మాట కూడా చదువుదాం, 40వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుదాం. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలో ఉన్న సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించవలను, అప్పుడు అది పరిశుద్ధమగును. ఇక్కడ ఈ రెండు వాక్య భాగాల్లో మనం చదువుతున్నప్పుడు వస్తువుల్ని అభిషేకించడం అంటే దేవుని యొక్క మందిరం, ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం దేవుని మందిరం అని చెప్తూ ఉన్నాం. ఆ మందిరము గుడారంలో ఉన్న ప్రతి వస్తువుల్ని అభిషేకించడం కోసం ప్రత్యేకంగా అభిషేక తైలము తీసుకొని ఆ మందిరంలో ఉన్న వాటన్నిటి మీద వాటిని చిమ్మాలి, లేకపోతే చిలకరించాలి, పోయాలి. ఇలాగ చేయటం మూలాన ఆ మందిరపు వస్తువులన్నీ దేవుడికి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇలాగ పాత నిబంధన కాలములో రాజులు అభిషేకించబడినప్పుడు, యాజకులు అభిషేకించబడినప్పుడు, ప్రవక్తలు అభిషేకించబడినప్పుడు ఈ తైలము పోయబడడం మూలాన వీరు ప్రత్యేకించబడిన వాళ్ళుగా, తైలము పోయడం మూలాన వీరు ప్రత్యేకమైన రాజులుగా యాజకులుగా చేయబడడం అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. అయితే క్రొత్త నిబంధనలో మరి ఎలాగా, ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన అభిషేకం ఏ రీతిగా ఉంది అంటే, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి అభిషేకము లేక అభిషిక్తుడు ఎవళ్ళంటే యేసుక్రీస్తు ప్రభువారే. క్రీస్తు అనే పదానికి అభిషిక్తుడు అనే అర్థం. ఆయన అభిషేకించబడ్డాడంట. ప్రవచనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రవచనం ఉంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆ ప్రవచనాన్ని మీకు చెప్పి అది ఎక్కడ ఎలాగ నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని గురించి ప్రకటించబడిన ప్రవచనం. ఎక్కడ ఈ ప్రవచనపు నెరవేర్పు గుర్తు చేసుకుంటామంటే, క్రొత్త నిబంధనలో లూకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారే ఈ విషయాన్ని అక్కడున్న ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఆ సమాజ మందిరంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా బీదలకు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను
అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించబడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకం ఇచ్చేవాడిగా కనబడతా ఉన్నాడు. ఎందుకంటే పేతురు భక్తుడు అంటాడు, జీవాధిపతిని మీరు చంపారు, ఆయనను దేవుడు ఆయన్ను ఆత్మతో నింపాడు, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన్ని అభిషేకించాడు అని ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కృత నిబంధనలో మనం విశేషంగా గమనించాలి. పాత నిబంధన పరిచర్య అక్షర సంబంధమైన పరిచర్య, కృత నిబంధన పరిచర్య మహిమగల పరిచర్య. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా జాగ్రత్తగా మనం గమనించకపోతే అభిషేకపు ముసుగులో జరుగుతున్న అబద్ధ బోధలను ఎవరూ గుర్తించలేరు. ఇక నుండి మనం నేర్చుకోబోయే విషయాలు చాలా విశేషంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అభిషేకం అనేది మనుషుని నుండి కలిగేది కాదు. మనుషుడు ఒక వ్యక్తికి అభిషేకాన్ని ఇవ్వలేడు, దేవుడే ఇవ్వగలడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, ఆయన నన్ను అభిషేకించాడు. మరి క్రొత్త నిబంధనలో ఏ రీతిగా ఆ అభిషేకం మనుషుల మీద ఉంది, క్రొత్త నిబంధనలో ఉన్న అభిషేకాన్ని మనం ఎలా గుర్తిస్తాం, క్రొత్త నిబంధనలో రాజుల కొరకు అభిషేకం ఉందా, క్రొత్త నిబంధనలో యాజకుల కొరకు అభిషేకం ఉందా, ఈ అభిషేకాన్ని ఎవరు చేయాలి, ఎలా చేయాలనే విషయాన్ని చివరిలో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన మొదటగా నేను చెప్పిన ఆ వరుసలో మరొక విషయాన్ని మీకు చెప్తాను, గమనించండి. ఒక సేవకుడు తనలో ఉన్న అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేయగలడా? ఒక ఆయన ఈ రీతిగా ఒక మంచి దైవజనుడు, పెద్ద దైవజనుడు, ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నాలో ఉన్న అభిషేకం మీ మీదకి రిలీజ్ చేస్తున్నాను, ఇప్పుడే మీరు పొందుకోండి అని అంటా ఉన్నాడు. ఇది నిజమా? ఇలాగా దేవుడు అధికారాన్ని ఇచ్చాడా? నాకు ఇవ్వబడిన ఆత్మని ఇంకొకళ్ళ మీదకి నేను పంపగలనా? పంపితే అది అభిషేకం అవుతుందా? పాత నిబంధనలో నూనె పోయడం అభిషేకంగా మనం చూసాం, కానీ క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మచేత నింపబడడం అభిషేకానికి గుర్తుగా ఉంది. అభిషేకించబడడం అంటే దేవుని ఆత్మచేత నింపబడడం. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసిన తర్వాత వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి. వారి యొక్క సేవ ప్రారంభమైంది యేసయ్యతో, అయితే ఆ సేవలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే వీళ్ళు తప్పకుండా దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. నూనెతో కాదు సుమా, దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. నూనె యొక్క అభిషేకం పాత నిబంధనలో, పాత నిబంధనలో ఒక వ్యక్తి మీద నూనె పోసినప్పుడు సమయంలో ఉన్న ఆత్మ కాదు వచ్చింది, దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తి మీదకి, ఆ వ్యక్తిలోనికి వచ్చింది. ఇప్పుడు కూడా గమనించండి, దేవుని యొక్క అభిషేకం నీలో రావడానికి నేను ట్రాన్స్ఫర్ చేస్తే రాదు. నాలో ఉన్న అభిషేకాన్ని నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని ఎవరేం చెప్పారంటే అది అబద్ధపు బోధ, అది సత్యమైన బోధ కాదు. గుర్తుపెట్టుకోండి బాగా. కొంతమంది బాగా భాషలో మాట్లాడి ఇంకేమంటారంటే, ఇదిగో నాలో ఉన్న అభిషేకం నీలోకి రిలీజ్ చేస్తున్నాడు, రిలీజ్ అని అంటారు. వారిలో ఉన్న అభిషేకం నా మీద గొత్తే ఉపయోగం ఏంటి? వారు ఒక ప్రవక్త, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, వాళ్ళు దేవుని యొక్క సేవకులు, వాళ్ళ అభిషేకం నా మీదకి ఎందుకు? దేవుడు నేను సేవ చేయాలనుకుంటే నాకు ఒక ప్రత్యేక అభిషేకం ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో గమనించాలి, సేవకుని నుండి విశ్వాసులోకి కానీ, సేవకుని నుండి సేవకునిలో కానీ అభిషేకం ట్రాన్స్ఫర్ చేయడం అనేది అబద్ధం. ఎవ్వరు చేయలేరు, అలాగే ఎవ్వరు చేయలేదు. ట్రాన్స్ఫర్ అభిషేకం లేదు. తర్వాత మరొక అంశం, తలపైన నూనె పోస్తే
అభిషేకం దిగొస్తుందా? తలపైన నూనె పోస్తే అభిషేకం దిగొస్తుందా? చాలామంది ఇప్పుడు అభిషేక తైల పండుగలు, అభిషేక ఆరాధనలు, చాలామంది ఏం చేస్తారంటే నూనె పోస్తూనే ఉంటారు. ఒకసారి ఒక ప్రాంతం గురించి నేను విన్నా, అక్కడ చాలా స్వస్థతలు జరుగుతున్నాయని. అక్కడ ఒక డేలో తైలంతో అభిషేకం చేస్తారని చెబితే ఎందుకో చూడాలనిపించింది. ఏంటా ఈ విచిత్రమని తెలుసుకుందామని వెళ్ళాను. వెళితే జరిగింది ఏంటంటే అక్కడ మంచిగా ప్రార్థనలు జరిగినాయి, అంతా బాగానే ఉంది. ఎవరికాళ్ళు నూనె బాటిల్ తెచ్చుకుంటే ఆ దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు, బాగానే ఉంది. అయితే అక్కడ ఒక పెద్ద మందిరం, ఆ మందిరం పక్కన మరొక చిన్న మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక ఇత్తాటి పీఠం ఒకటి పెట్టబడింది. ఆ పీఠం మీదకి దైవజనుడు వస్తాడంట, జనాలు గుమ్ముగూడి ఉన్నారు. నేను కూడా వెళ్ళాను, నేను అనుకో ఒక బ్రదర్ ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే ఓ జనాలు అసలు బాగా కిక్కిరిసిపోయారు, అది చాలా విశాలంగానే ఉందనుకోండి. కానీ దాని నిండా జనం వచ్చేసారు. బయట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక వరుసలో ఎంత దూరం కట్టారంటే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంటారు ఆ మందిరం చుట్టూత. అదే పెద్ద మందిరం, దాని చుట్టూత దారుల నిండా జనాలు రెడీగా ఉన్నారు. ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటే, ఆ ఎదురు చూస్తూ ఉండగా ఆ దైవజనుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే మన చాలామందికి తెలుసో తెలియదు, చేలుకి స్ప్రే కొడతారు. స్ప్రే కొట్టేటువంటి ఈ స్ప్రే ఉంటాయి కదా, అక్కడ ఒక టిన్ తీసుకొని పెద్ద స్ప్రే ఏదో ఒకటి తీసుకొని వచ్చారు. ఏంటో నాకు అర్థం కాదు, చూస్తూ ఉన్నా. ఈలోగా దైవజనుడు అక్కడ నిలబడి ఇలాగా స్ప్రే బాటిల్ ఆన్ చేసి ఇక జిమ్ముతున్నాడు అభిషేకం అనేనని. దాంట్లో అందరూ తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నూనె నెత్తి మీద ఎవడి మీద పడేవాడి మీద పడుతుంది, ఎవడికాడు పడిందా లేదని చూసుకున్నాడు. మొఖాల నిండా గారుతా ఉంది. నేను వెళ్ళలేదనుకోండి, నాకు ఏమన్నా ఇదేంద్రాణ ఆయన ఇదేం అభిషేకం అని చెప్పేసి నేను ఆ జనాల నుంచి తోసుకుంటా వెనక్కి వచ్చేసే. అదొక అభిషేకం అయిపోయింది. ఇది ఇంత విచిత్రమైతే ఇప్పుడు అసలు నంబర్1 బిజినెస్ పాస్టర్ గారులు చేస్తున్న నంబర్1 బిజినెస్ నూనెతోనే. నూనె అభిషేక తైలంగా మార్చేశారు. అభిషేక తైలం ఈ నూనె నెత్తి మీద పోసుకుంటే తలనొప్పి, గుండెల మీద రాసుకుంటే గుండె నొప్పి, ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ నొప్పులు రాసుకుంటే తగ్గిపోతాయి. తెలివిగా మరొకళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఒలివల నూనె. అసలు ఒలివల నూనెలో వైద్య గుణాలు ఉన్నాయి. వాటిని ఆ రోజుల్లో అభిషేకానికి దేవుడు ప్రత్యేకంగా వాడిన తైలం అది. వాటిని ఒక్క అభిషేకాలకే వాడేవాళ్ళు కాదు, కానీ ఎవడన్నా చనిపోయినప్పుడు వాళ్ళ శరీరానికి పూయడానికి కూడా వాడేవాళ్ళు. రోగ్రస్తులుంటే గాయాలు కట్టడానికి కూడా ఈ నూనెను వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రత్యేకమైన యెరూషలేము నుండి తెచ్చిన అభిషేక తైలం. మళ్ళీ దీనికి పేరు యెరూషలేము నుండి తెచ్చిన అభిషేక తైలం. ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇది అభిషేక తైలం అంట, దీన్ని మనం కొనుక్కుందాం. వ్యాపారం అయిపోయిందండి బాగా. నూనెలో అభిషేకం లేదు. నూనె అనేది అభిషేకానికి గుర్తుగా వాడబడిందే కానీ నూనె అభిషేకం కాదు. చాలామంది ఇప్పుడు మంచి వ్యాపారం ఏంటి అంటే నూనె బాటిల్ అమ్మడం. నూనె బాటిల్ తయారు చేసి అది మామూలుగా తయారు చేస్తే ఒక 20 రూపాయలు అవుతుంది, దాన్ని 100 రూపాయలకు అమ్ముతున్నారు. 100 రూపాయలకు అమ్ముతున్నారు. కొనుక్కునేవాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అభిషేక తైలం దాని రక్త, దాని మీద మళ్ళీ యేసు రక్తం మేజ్యం, సిలువ రక్తం మేజ్యం, యేసు రక్తం ఇది అని చెప్పేసి చెప్పంగాలనే. ప్రజలకు ఇంట్రెస్ట్ కదా. బో అయ్యగారు 40 రోజులు ప్రార్థన చేసిన అభిషేక తైలం, ఉపవాస ప్రార్థన చేసిన అభిషేక తైలం అనగాలనే. తల ఒకటి కాదు, ఇంట్లో నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు కొనేస్తున్నారు. 500 అయినా పర్వాలేదు, కొనేద్దాం ముందల. ఇది తీసుకెళ్తే అభిషేకం వచ్చేస్తుందంట. ఇవి మాయ మాటలు నమ్మకండి. నూనెలో అభిషేకం లేదు. నూనెలో అభిషేకం ఉందని నమ్మి నువ్వు కొనుక్కుంటే నీకంటే పెచ్చోళ్ళు ఎవరూ లేరు. మిమ్మల్ని పెచ్చోళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బక్రాలు చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కానీ నిజంగా నీవు అభిషేకించబడ్డావు తెలుసుకుంటావు నువ్వు. తర్వాత లాస్ట్లో చివరిలో చెప్తాను అసలు అభిషేకించబడ్డావో లేదో నీకు చెప్తాను, నీకు అర్థమైపోయింది క్లారిటీగా. నూనె పోసుకుంటే వచ్చే అభిషేకంలో నువ్వు లేవు అసలే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి.
తర్వాత కొంతమంది కర్చీఫుల్లోకి అభిషేకాన్ని పంపుతున్నారు. నూరులోకి పంపేవాళ్ళు కొంతమంది, కర్చీఫుల్లోకి అభిషేకం పంపేవాళ్ళు కొంతమంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కూడా బాగా కలిసి వచ్చింది కర్చీఫుల వ్యాపారానికి. పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం బాగా ఉపయోగపడుతుంది. ఇవి అభిషేకించబడిన కర్చీఫులు, దీన్ని మీరు నెత్తి మీద వేసుకుంటే తలపొడి తగులుద్ది, గుండెల మీద వేసుకుంటే గుండె నొప్పి తగ్గుద్ది. సాక్ష్యాలు కూడా చెప్తున్నారండి. నేను ఈ కర్చీఫ్ తీసుకొనుక్కొని వెళ్ళాను, నెత్తి మీద వేసుకున్నాను, తలకాయ పొడి తగ్గింది, మా ఇంటికి కట్టుకున్నాను, దెయ్యాలు రావట్లేదు, మంచిగా నిద్రపడుతుంది, నా చేతికి కట్టుకున్నాను, శుభ్రంగా నిద్రపడుతుంది. ఈ పిచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయతో గమనించండి, కర్చీఫుల్లో దేవుని అభిషేకం లేదు. మీరు కొనుక్కొచ్చుకుంటారా? మీ ఎక్కడన్నా ప్రార్థనల దగ్గరికి వెళ్ళినప్పుడు అభిషేకించబడిన కర్చీఫులు అవి, వాటిని మీ దగ్గర కొనుక్కొచ్చుకోండి, తెచ్చుకోండి అని చెప్తున్నారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కానీ అభిషేకం కర్చీఫుల్లోకి రాదు. అభిషేకం కర్చీఫుల్లోకి రాదు. ఇంకా మరి కొంతమంది చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు తగ్గిపోయింది ఇది, ఈ ఎలక్ట్రానిక్ మీడియా పవర్ పెరిగిన తర్వాత సీడీలు తగ్గిపోయినాయి. నేను చూశాను, ఒక బ్రదర్ చెప్తున్నాడు, అన్నా అక్కడికి వెళ్ళానన్నా ప్రార్థన చేయించుకున్నాడు, సీడీ తెచ్చుకున్నా, గుడ్డల మీద పెట్టుకున్నా, మనశ్శాంతి వచ్చేసిందన్న, విడుదల దొరికేసింది. అయ్యో, ఇక్కడ ప్రార్థన చేస్తే దొరకంది, సీడీ తెల్లగొచ్చింది. నిజమన్నా, మీరు నమ్మండి, నమ్మకపోండి, ఆ సీడీ తెచ్చుకున్నాను, కొనుక్కొచ్చుకున్నాను, పెట్టుకున్నాను. జాగ్రత్తగా పెట్టుకోయా, మళ్ళీ ఎప్పుడైనా అశాంతి వచ్చినప్పుడు ఆ సీడే పెట్టుకో, మిమ్మల్ని ఇలాగ తయారు చేస్తున్నారు అని అన్నాను. అదేంటన్న తప్ప అని అన్నాడు. తప్పు కదలేండి ఆయన, నీకు అభిమానం పెరిగిపోయింది. తప్పు అంటేనేమో నన్ను షడ్డోడు అంటావు, కాబట్టి నిజం చెప్పినా నువ్వు నమ్మవు. సీడీల అభిషేకం ఉంటాం ఏంటయ్యా, దేవుడి అభిషేకం సీడీలోకి పంపే అంత శక్తి అవడుకుంది. సీడీలోకి పంపుతారా దేవుడి అభిషేకం? కర్చీఫుల్లోకి పంపుతారా, నూనెల్లోకి పంపుతారా? మీ పిచ్చ కాకపోతే, మీరు నమ్మేసి సీడీల అభిషేకం ఉందంటే, కర్చీఫుల అభిషేకం ఉందంటే, నూనెల అభిషేకం ఉందంటే, మీరు నమ్మేసి తెచ్చుకుంటున్నారు. లోకంలో ఉన్న వాళ్ళకి మీకు ఏం తేడా లేదన్న. అదేంటన్నా అలాగన్నారు, నాకు తగ్గిందన్న. నువ్వు నిజంగా మనశ్శాంతిగా లేవు, సరిగ్గా చెప్పు, నాకు తెలుసులే అన్న. ఇక మాట్లాడట్లా. దయతో గమనించండి, సీడీల్లో, కర్చీఫుల్లో, నూనెలో అభిషేకం లేదు. ఈ మధ్య జనవరి 1st స్టార్ట్ అవ్వంగానే క్యాలెండర్లు వేస్తారు కదా, ఆ క్యాలెండర్కి ముందే కూటాలు పెట్టేస్తారు. డిసెంబర్ నుంచి, అక్టోబర్ నుంచి ఇదిగో నూతన క్యాలెండర్ వచ్చింది, క్యాలెండర్ల అభిషేకం. ఒకసారి చూసావు ఆయన దవచేటి క్యాలెండర్ల అభిషేకం, ఇప్పుడుగో ఈ క్యాలెండర్ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను అన్నాడు. ఇటుండ వాళ్ళు పడిపోతారు అందరు అన్నాడు. ఇవుడు వాళ్ళ ఇవుళ్ళ తిక్కలోళ్ళు ఉంటారు కొంతమంది, అనంగాలను డేమును పడిపోతారు వాళ్ళు, వాళ్ళని ఏమనకపోయినా పడిపోతారు వాళ్ళు. వాళ్ళకి అదొక రోగం అనమాట, అంటే అలవాటైపోయింది, అమ్మో దేవుడు అభిషేకం వచ్చి తాకేం పడిపోయామని. వాళ్ళు ఎందుకు పడిపోయారు అసలు వాళ్ళకి తెలియదు. దేవుడు అభిషేకం వచ్చి తాకినా అది ఇన్స్పైర్ అయిపోయి పడిపోతారు. ఈ మధ్య క్యాలెండర్లో అభిషేకం, ఓరి నాయనో బాబోయ్ భయ వేసిపోయింది. ఆ క్యాలెండర్లు ఒక్కడ కూడా లేవు, అక్కడ అయిపోయినాయి. ఎందుకనంటే జనాలకు అభిషేకం కావాలి అంటే ఎక్కడి నుంచో కావాలి, దేవుడి చేతుద్దేళ్ళకే, కచీపుల్లో, నూనెల్లో, సీడీల్లో, తర్వాత క్యాలెండర్లో పెడితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇంకొక బ్యాచీ తగిలారు. ఇంకొక బ్యాచీ అంటే నీళ్ళల్లో అభిషేకం. వీళ్ళు నీళ్ళల్లో అభిషేక తైలం, జీవజలం అంటేది. ఎవరా నాయన నీళ్ళు జిమ్ముతున్నామంటే, ప్రభు అన్నాడు మీ మీద శుద్ధ జలమును జల్లుదునని. ఆయన అంత పరిశుద్ధాత్మ గురించి నాయన ఈ మాట ప్రజలకు చెప్తే, వీళ్ళ మీద నీళ్లు జిమ్ముతుంటే వీళ్ళు అనుకుంటున్నారు శుద్ధ జలం దేవుడి మీద జిమ్ముతున్నాడు అనుకుంటున్నారు. శుద్ధ జలం, వీటిని కూడా బాగా ఉపయోగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా పెట్టేట కొట్టంగాళ్ళని అభిషేకం అని డ్యామ్ ఇరగ తీసుకొని డేమ్ డేమును పడిపోతాం, ఒక్కొక్కళ్ళు ఎగరటం, ఏంది ఏమి నమ్ముతున్నారు మీరు? యాక్షన్ చేస్తున్నారా, డ్రామా చేస్తున్నారా? దేవుడు అభిషేకించబడినప్పుడు ఏం జరుగుతుందో కూడా చాలామందికి తెలియట్లా. దేవుడు అభిషేకించినప్పుడు ఎలాగుండాలో కూడా చాలామందికి తెలియట్లా. ఏం చేస్తున్నారంటే అనకూడదు కానీ, ఇదివరకు మా నాయనమ్మ ఒక ఆమె ఉండేది,
ఆమెకి పూణకం వచ్చేది. ఏ పూణకం వచ్చి ఇక మొత్తం చదివేసేసేది. ఆ దేవత ఈ దేవత అన్ని పేర్లు చెప్పేదామ. ప్రభుని తెలుసుకుంది అనుకోండి, చిట్ట చివరికి విడుదల పొంది ఇప్పుడు ఆ టైపులో అయిపోయింది భక్తి అంతా. పూణకాలు భక్తి అయిపోయింది. ఇక మీద నీళ్ళు జిమ్ముతుంటే చాలు, నా మీద నీళ్లు పడి అండి, అసలు నా జబ్బు పోయింది. నువ్వు నీళ్లు జిమ్మితే జబ్బు పోద్దని నమ్మావు కాబట్టి నీళ్ళ మీదే నీ విశ్వాసం. జీవం కలిగిన దేవుడి మీద విశ్వాసం ఎవడు పెడతల్ల, నీళ్ళు మీద, కచీఫుల మీద, నూనెల మీద, తర్వాత ఇంకా దేని మీద, ఇంకా ఏ దొరికితే వాటి మీద. ఈ సేవకులు కదా, ఏది వాడితే అది. ఈ మధ్య ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లోనే వచ్చింది, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ముందల బాక్స్ టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ టిఫిన్ బాక్స్ తెచ్చాడు అన్నాడు చర్చిలో. అలాంటి దేవుడు అభిషేకం మిమ్మల్ని తాగొద్దు, పట్టుకోండి అనగానే ఒకళ్ళు వెళ్తాం పట్టుకుంటే డేమ్లు పడిపోతున్నారు. ఆయనగా ఓ నలుగురిని పడేసాడు. ఇక ఆయనకు మరి సాలు వచ్చినట్టుంది, అమ్మగారు పట్టుకుంది. అమ్మగారు పట్టుకుంటే అమ్మగారు పట్టుకోగల అమ్మగారు బాక్స్ అటు పట్టుకుంది, వచ్చి పట్టుకున్న వాళ్ళు పడిపోతున్నారు. మరి ఏంటిది, ఇది అభిషేకమేనా? టిఫిన్ బాక్స్ అభిషేకం, అది స్టీల్ బాక్స్ అభిషేకం. ఇంకెన్ని అభిషేకాలు చేస్తున్నారో కనపడకుండా. ప్రి దేవుని పిల్లలారా గమనించండి, మోసగాళ్ళైన అబద్ధ బోధకులు ఎప్పుడో బయలుదేరే రేసే కాలం నుంచే దేవుడి అభిషేకం పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. మామూలు మోసాలు కాదు, రకరకాలైన మోసాలు జరుగుతున్నాయి. ప్రజల్ని మోసగిస్తా ఉన్నాడు సాతానుడు అభిషేకం పేరుతో, అభిషేకం అభిషేకం అనే పేరుతో. ఇంకొకళ్ళు అంటారు, రండి ఇక్కడే ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం, ఇంకెక్కడా లేదు. ఓరి వారిని ఇంతకంటే పెద్ద భయంకరమైన బోధ ఇంకొకటి లేదు. దేవుడు సర్వాంతర్యామి అని ఎల్లోడితోనే చెప్తారు. దేవుడు ప్రతి స్థలం ఉందన్నాడు అని చెప్తారు. టీవీల్లో ఉండేవాళ్ళకే మీరున్న చోటే దేవుడు మిమ్మల్ని తాగుతాడు అంటారు. మళ్ళీ చివరికి చెప్పేది ఏంటి, ఇక్కడికి రండి ఇక్కడే ఉంది అభిషేకం. అంటే ఇల్లిల్లే గుడుల్లో అభిషేకం లేదు, ఇక్కడే ఉంటుంది అభిషేకం. ఈ మాయ మాటల్ని ప్రజలు బాగా నమ్మేస్తున్నారండి, ప్రజలు విశ్వసించేస్తున్నారు. ఇప్పుడు నేటి దినాల్లో కూడా ప్రజలకు కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన బాధ చెప్తే ఎవరింట్లో ఐగారుతో పాటు నూనె డబ్బాలు, కచీఫులు, లేకపోతే క్యాలెండర్లో, లేకపోతే ఈ ఏదో ఒక దాంట్లో అభిషేకం నింపుకొని వచ్చి, ఇదిగో ఈ బుక్కుల అభిషేకం ఉంది, క్యాలెండర్ల అభిషేకం ఉంది, కచీఫులో ఉంది, పెనులో ఉంది, ఇంకా ఎన్ని రకాలు చెప్తారు ఆలోచించండి. ఈ నీళ్ళల్లో ఉంది, ఈ నీళ్ళ బాటిల్ కొనుక్కెళ్ళండి, ఈ నీళ్ళలో అభిషేకం ఉందని నీళ్ళ బాటిల్ కూడా కొనుక్కెళ్తున్నారు. అయ్యేమన్నా పరలోకం నుండి దిగి వచ్చి నీళ్ళు అంటే కాదయ్యా, ఈ మెరల్ వాటర్ అయ్యి, వాటిని కూడా సరిగ్గా శుద్ధి చేసేవరు, చచ్చే నీళ్ళు అయ్యి, వాటి మీద వ్యాపారం. అభిషేకం పేరుతో వ్యాపారాలు జరుగుతున్నాయి, దయతో గమనించండి. నూనె పోయడం వల్ల అభిషేకం అవ్వదది. నూనెని చాలా ప్రత్యేకంగా వాడారు క్రొత్త నిబంధనల్లో. వీళ్ళు ఎవరికైనా శ్రమ సంబంధించిన అతడు ప్రార్థన చేయాలి. వీళ్ళు ఎవడైనా రోగి అన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభునామాన్ని బట్టి నూనె రాసి నీ కొరకు ప్రార్థన చేస్తారు. నూనె రాసి ప్రార్థన చేస్తారు అంతే, స్వస్థపరిచే దేవుడే. నూనె పోస్తే క్రొత్త నిబంధనల్లో అభిషేకించబడినట్టు కాదు, నూనెలో అభిషేకం లేదు. ఇలా ప్రజల్ని దేవుని యొక్క సేవకులైన వాళ్ళే, అబద్ధ సేవకులు, నిజమైన సేవకులు కాదు. వాళ్ళు ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు, ప్రజలు ఆ మోసంలోనే ఉన్నారు ఇప్పుడు దాకా కూడా. అద్భుతాలు అవే జరుగుతాయండి, ఎన్నో అద్భుతాలు నా కళ్ళతో నా చేతులతో చేశాను, దేవుడు జరిగించాడు, నేను అంటలా. కాబట్టి నూనెలో వీటిల్లో అభిషేకం ఉందంటే నమ్మకండి, ఇదిగో నాలో ఉన్న అభిషేకం నీ మీదకి పంపుతున్నానంటే నమ్మకండి. నాలో ఉన్న అభిషేకం మీకెందుకు, నా అభిషేకం అసలు మీకెందుకు, అలాగే ఇవ్వమని చెప్పాడు దేవుడు. ఐ పాల్, నీలో ఉన్న అభిషేకం వాళ్ళ మీదకి స్ప్రెడ్ చేయి అని చెప్తాడా? ఒక ఆయన కోటి తిప్పిస్తున్నాడు, కోట్ల అభిషేకం ఉంది అనగానే డేమ్ డేమ్ను పడిపోతున్నారు. కోట్ల అభిషేకం ఏంటి అంటే, కోట్లలో అభిషేకాలు నింపి, క్యాలెండర్ల అభిషేకాలు నింపి, నూనెల అభిషేకాలు నింపితే ఈ పరిశుద్ధాత్మదేవుడు లేని చోటేది? ఆయన చక్కల్లో ఉండడానికి వచ్చాడా, లోపల అంతరంగంలో ఉండడానికి, ఆత్మతో, మన ఆత్మతో
మిళితం అండడానికి వచ్చాడా. చాలా జాగ్రత్తగా ఈ కడవర దినాలను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు దేవుని గనుక విశ్వసించి, యేసుక్రీస్తు ప్రభువాన్ని గనుక విశ్వసించి నమ్మి బాప్టిజం పొందితే, మీరు పరిశుద్ధాత్మని విశ్వసించినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు అభిషేకించబడిన వాళ్ళే. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు మీరు అభిషేకించబడిన వాళ్ళే. మరలా ఎవళ్ళని మీకోసం ప్రత్యేకమైన అభిషేక ప్రార్థన చేస్తున్నారు అంటే, నూనె పోసి దేవుడి అభిషేకం వస్తుందని చెప్తున్నారు అంటే అది అబద్ధం, అది అబద్ధం. క్రొత్త నిబంధనలో సేవకు ఎవళైనా ప్రత్యేకించబడినప్పుడు అపోస్తులు వారి మీద చేతులుంచి వారిని పంపించేవాళ్ళు. ఇది ఒక దైవికమైనటువంటి క్రమం. అంతేగాని వాళ్ళ మీద నూనె పోసినప్పుడు కొంతమంది చూడండి సేవకుల అభిషేకాలని జరుగుతాయి. మరి వాళ్ళకి మరి ఉట్టప్పుడు వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ అభిషేకం భయంగాలో చప్పట్లు కొట్టేసి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక విచిత్రంగా కనబడుతుంది. నూనె పోస్తే అంటే అసలు నీలో ఉన్నాడు కదా పరిశుద్ధాత్ముడు, నువ్వు సేవ చేయడానికి సమర్పించుకున్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాళ్ళు ఎందుకు చేతులు పెట్టారంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ చేతులుంచి మిమ్మల్ని ముందుకు పంపుతున్నారు అంతే. పరిశుద్ధాత్ముడే చెప్పాడంట పని కొరకు సపరేట్ చేయమని, పరిశుద్ధాత్ముడే పంపించమన్నాడు కాబట్టి వాళ్ళ చేతులుంచి పంపించారని రాయబడి ఉంటుంది. మొదటి శతాబ్దంలో కొందరికి దేవుని అభిషేకం గురించి తెలియదు, పరిశుద్ధాత్మ గురించే తెలియదు. ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాడు. ఒకటి, అపోస్తలు బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. రెండవది, వారు చేతులుంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. కాబట్టి అభిషేకం అనేది దేవుని ఆత్మ చేత నింపబడమే క్రొత్త నిబంధనలో. మీరు అభిషేకించబడాలని నూనె పోయడం, మీరు అభిషేకించబడాలని క్యాలెండర్ నెత్తి మీద పెట్టుకోవడం, కచ్చి వేసుకోవడం, ఇది వాక్యానుసారమైంది కాదు. పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు, ఏంటి అంటే చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 1:21 మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. అంటే మీ స్థిరంగా ఉండడానికి మీతో కూడా, అంటే మిమ్మల్ని అభిషేకించిన దేవుడే మమ్మల్ని కూడా అభిషేకించాడు, మనల్ని అభిషేకించాడు. దేవుడి యొక్క అభిషేకం ప్రతి ఒక్కరికి కావాలి. పాత నిబంధనలో లక్షలాది మంది ప్రజలుంటే ఆ లక్షలాది మంది ప్రజలో కొందరికి మాత్రమే దేవుని అభిషేకం. చాలామంది లక్షల మంది ప్రజలుంటే రాజులుగా రాజరికం చేయడానికి కొందరికి మాత్రమే అభిషేకం. అయితే క్రొత్త నిబంధనలో ప్రభు మనల్ని ఒక కుటుంబంగా ఉండడానికి పిలిచాడు. పేతురు భక్తుడు ఈ మాట చాలా చక్కగా చెప్తాడు. ఆ విషయాన్ని చదువుతాం. 2:8 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలయ్యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజలయ్యారు. ఒక కుటుంబంగా దేవుడు జరిగించాడు. అయితే ఎందుకు దేవుడు ఈ అభిషేకాన్ని ఇస్తారంటే, ఈ అభిషేకం ఒక్కొక్కరికి మీద ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. వారి సామర్థ్యం చొప్పున ఈ అభిషేకం వారిలో నుండి వాళ్ళని వాడుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా క్లారిటీగా మనం అభిషేకించబడిన వాళ్ళము అని తెలియాలి అంటే చదువుదాం. యోహాన్ రాసినటువంటి 2:27 అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వాళ్ళు కాబట్టి మీరు సమస్తము తెలుసుకుంటారు. మీకు సమస్తము
తెలుస్తుంది. మనుషుల చేత అభిషేకించబడిన వాళ్ళు కాదు, మీరు పరిశుద్ధుని వలన దేవుని ఆత్మ మూలముగా యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ మూలముగా అభిషేకించబడిన వాళ్ళు. మరింక లోతైన మాట మరొక మాట ఉంది, ఆ మాట ఏంటి అంటే 27వ వచనం చదువుతున్నాడు గమనించండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది, గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. నిలిచి ఉండండి. యోహాన్ అంటాడు మీరు అభిషేకించబడ్డారు మీళ్ళు, మీరు ఎందుకంటే యేసు రక్తంలో మీ పాపాలను ఒప్పుకున్నారు, శుద్ధీకరణ అయింది, మీరు ఒక మారు మనసు బాప్టిజం అనే మూల నుంచి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డారు, దేవుని వలన అభిషేకం పొందారు మీరు. మిమ్మల్ని సపరేట్గా మరొకళ్ళు అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మిమ్మల్ని సపరేట్గా ప్రత్యేకంగా చూపిస్తారంటే మీరు యొక్క దేవుని యొక్క సేవకుడు సేవ చేయాలనుకున్నప్పుడు, మిమ్మల్ని ప్రత్యేకించి మీ మీద చేతులు ఉంచినప్పుడు ప్రత్యేకించబడతారు. దాన్ని అభిషేకము అనం, హస్తనిక్షేపణము అంటాం. అభిషేకము వేరు, హస్తనిక్షేపణం వేరు. చేతులుంచడం అనేది వేరు, కానీ నూనె పోసి చేతులుంచడం అనేది వేరు. నూనె పోసి చేతులుంచడం లేక నూనెను పోయడం అనేది అభిషేకానికి గుర్తు. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, మీరు దేవుని వలన పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వాళ్ళు, దేవుని పిల్లలు. ఇప్పుడు నూతనంగా వచ్చే వాళ్ళకి అభిషేకాల గురించి తెలియదు, బాప్టిజం పొందిన వాళ్ళకి అభిషేకం గురించి తెలియదు. బాప్టిజం పొందిన వాళ్ళకి అభిషేకం గురించి తెలుసు కదా, కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని అభిషేకం మీకు బోధిస్తుంది. అందుకే ఏసీ అంటాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును, తనంతటా తానేమీ బోధించక తండ్రి ఏ సంగతులు అయితే బోధించాడో ఆ సంగతుల్ని మీకు నేర్పిస్తాడు, బోధిస్తాడంట. అభిషేకం ఎందుకంటే నీవు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి, అభిషేకం ఎందుకంటే అబద్ధ ప్రవక్తలను గుర్తించడానికి, అభిషేకం ఎందుకంటే నువ్వు ఆత్మీయతలు ఎదగడానికి. ఎందుకు దేవుడు నిన్ను అభిషేకించాడంటే తన పని కొరకు సిద్ధం చేయడానికి. ఒకవేళ దేవుడు నిన్ను అభిషేకించింది, ఊరికి నేను అభిషేకించాల, తన రాజ్య సువార్త నిమిత్తం దేవుడు నిన్ను అభిషేకించాడు. అభిషేకం నా ఒక్కడికి ఇవ్వబడింది కాదు, అందరికీ ఇవ్వబడింది అభిషేకం. ప్రతి ఒక్కరికి అభిషేకం ఇవ్వబడింది. అయితే చాలామంది ఇంకేమనుకున్నారంటే, ఏదో నాకు అభిషేకం రావాలి, అయ్యగారు చేతులంచడం మూలం వచ్చే అభిషేకం, అయ్యగారు కచ్చిపేస్తే వచ్చే అభిషేకం, అయ్యగారు కోటేస్తే అభిషేకం, అయ్యగారు నూనె వేస్తే అభిషేకం, అయ్యగారు నీళ్లు పోస్తే అభిషేకం. ఈ అభిషేకాల పేరుతో ఎదురు చూస్తూ తమకున్న అభిషేకాన్ని పాడు చేసుకుంటూ అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతున్నారు చాలామంది. దయతో గమనించండి, కళ్ళు తెరవండి, ఆత్మీయ కోణంలోనికి రండి. మిమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే, మనల్ని అభిషేకించిన వాడు దేవుడే. క్రీస్తులో మనం స్థిరంగా నిలిచి ఉండడానికి మనల్ని అభిషేకించాడు ఆయన. పాత నిబంధనలో లాగా మనము మందిరపు వాటి మీద లేకపోతే మౌతుల్లో క్యాలెండర్లో అభిషేకం నింపలేము, నింపకూడదు, నింపలేము, అసలే నింపకూడదు కాదు, నింపలేము, సాధ్యం కాదు. అది ఒకవేళ అలా చేస్తున్నారు అంటే వారు దేవుని సంబంధమైనవి కాదు. ఒకరోజు ఇలాగే ఒక బ్రదర్తో ఇలాగ మాట్లాడుతా ఆయన అన్నాడు, ఆ రోజుల్లో అపోసులు కచ్చీఫ్లు పట్టుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు, వాళ్ళ వస్త్రాలు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. అవి చూసినగా రాయబడినాయే కానీ అలాగ చేయమని కాదు. కచ్చీఫ్లు నమ్ముకోమన్నప్పుడు దేవుడి శక్తిని నమ్ముతావు నువ్వు, దేవుడి శక్తిని నమ్ముతున్నారంటే వీళ్ళకంటే దుర్మార్గులు ఇంకొకళ్ళు లేరు. ఇది దేవుడి శక్తి, ఇది దీంట్లో వచ్చి దేవుడు అద్భుతం చేస్తాడండి. దేవుడు నీలో ఉంటే, దేవుడు నాలో ఉంటే ఇంకొకళ్ళతో ఏంటి మనకి? ఆయన మనలో లేనప్పుడు కావాలి. ఆయన మనలో ఉన్నాడు కదా, మనం ఆయన సహాయాన్ని ఎందుకు అడగట్లా? సేవా పరిచర్య చాలా కృత నిబంధనలు సులువుగా ఉంది. మరి అద్భుతాలు ఎందుకంటే అసలు కొత్త మనుషులు ఏసేలోకి నడిపించబడ్డానికి వాళ్ళకి కావాలి అద్భుతాలు, సూచిక్రియలు. నడిపించబడిన నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడగాలి. నీకు జబ్బు వచ్చిందా ఆయన అడుగు, నీకు రోగం వచ్చిందా ఆయన అడుగు, నీకు వేదన కలిగిందా ఆయన అడుగు. ఆయన నీకు సరైన త్రోవని చెప్తాడు, నీకు సరైన సజెషన్ ఇస్తాడు ఆయన.
వాక్యాన్ని చదువు, ఆయన నీకు బోధిస్తాడు, నీతో మాట్లాడతాడు, సంఘానికి రా, దేవుని యొక్క సేవకుడు ద్వారా బోధ చేస్తాడు, ఆ బోధ నువ్వు గ్రహిస్తావు. అందుకే ప్రతి ఆత్మ నమ్ము, అభిషేకం నీలో ఉంటే ప్రతి ఆత్మను పరీక్షిస్తావు, ప్రతి బోధను పరీక్షిస్తావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ మాటలు విన్న మీరు తప్పకుండా వాక్యంలో ఇలాగుంది, సమస్తమును పరీక్షించి మేలైనదాన్ని చేపట్టండి.